ఈ మూవీ స్టార్టింగ్లో సారా అనే అమ్మాయిని చూపిస్తారు. సారా ఒక పార్టీకి వెళ్తూ ఉంటుంది. అయితే ఆ పార్టీ వేరే సిటీలో జరుగుతూ ఉంటుందన్నమాట. రాత్రిపూట సారా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది ఒక డిజర్టెడ్ హిల్ ఏరియా. రోడ్డు చుట్టుపక్కల మొత్తమంతా పెద్ద పెద్ద కొండలు, రాతి బండలు ఉంటాయి. అలా సారా ఆ రోడ్లో కారు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఆమె కారుకి ఒక ఆదివాసి అడ్డొస్తాడు. అతను చూసి వెంటనే సారా కారు బ్రేక్ వేస్తుంది. అతను 7 అడుగులు ఉంటాడు. సడన్గా అతన్ని చూసేసరికి సారాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు, షాక్ అయిపోతుంది. అయితే ఆ ఆదివాసి కూడా కార్ని అంత క్లోజ్గా చూడడం ఫస్ట్ టైం. అసలు ఇదేంటబ్బా ఇలా ఉంది అని చెప్పేసి ఆశ్చర్యంగా ఆ కార్నే చూస్తూ ఉంటాడు. అలా ఆ కార్నే అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు అతని కళ్ళు కారులో కూర్చున్న సారాపై పడతాయి. అలాంటి మనుషుల్ని ఆ ఆదివాసి ఫస్ట్ టైం చూడడంతో అతను కూడా సారాను చూసి భయపడతాడు. వెంటనే ప్రొటెక్షన్ కోసం తన స్టిక్ని తీసుకుంటాడు. ఇక సారాపై ఆ ఆదివాసి స్టిక్తో అటాక్ చేసేలోపే అక్కడికి ఇంకొక కారు వస్తుంది. ఆ కారులో వచ్చింది వేరెవరో కాదు, సారా లవర్ నార్మన్. అతను సారాని వెనకే ఫాలో చేస్తూ వస్తూ ఉంటాడనమాట. నార్మన్ రావడంతో ఆ ఆదివాసి భయపడి ఆ రోడ్డు పక్కనే దాక్కుంటాడు. నోర్మన్ చూసి సారా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అలాగే అక్కడ జరిగింది మొత్తం నోర్మన్కి చెబుతుంది. నేను కారు డ్రైవ్ చేస్తుంటే నా కారుకి ఒక ఆదివాసి అడ్డొచ్చాడు. అతను 7 ఫీట్ ఉన్నాడు. నాపై ఒక్కసారిగా అటాక్ చేయడానికి వచ్చాడు అని చెబుతుంది. ఆమె చెప్పింది విని నోర్మన్ కూడా ఆశ్చర్యపడిపోతాడు. అలాంటి ఆదివాసులు ఉన్నారా అని చెప్పేసి అతనికి నమ్మబుద్ధి కాదు. ఇక సారా నోర్మన్తో పాటు ఆ పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీలో సారా వాళ్ళ నాన్న విలియం కూడా ఉంటాడు. సారా వాళ్ళ నాన్నతో కూడా ఆ ఆదివాసి గురించి చెబుతుంది. అయితే సారా వాళ్ళ నాన్నకి సారాపై పూర్తిగా నమ్మకం ఉంటుంది. ఆమె చెప్పింది నిజం అని నమ్ముతాడు. అయితే ఆ ప్లేస్కి తను వెళ్ళాలి అనుకుంటాడు. మరుసటి రోజు మార్నింగ్ విలియం తన కూతురుతో పాటు ఆ ప్లేస్కి వెళ్తాడు. వాళ్లతో పాటు సారా లవర్ నార్మన్ కూడా ఉంటాడు. అయితే అక్కడ వాళ్ళు ఆ ఆదివాసి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళకి రోడ్డు పక్కన కొన్ని పెద్ద ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి. ఆ ఫుట్ ప్రింట్స్ ని చూసి విలియం ఆ ఆదివాసి చాలా హైట్ ఉంటాడు అని చెప్పేసి అతనికి కనిపిస్తుంది. అలా ఆ ముగ్గురు ఆ ఫుట్ ప్రింట్స్ ని చూస్తారు. ఆ ఫుట్ ప్రింట్స్ ఆ చుట్టుపక్కల చాలా చోట్ల ఉంటాయి. ఆ ఫుట్ ప్రింట్స్ నే ఫాలో చేస్తూ వెళ్తారు. అలా ఒక చోట ఆ ఫుట్ ప్రింట్స్ కనపడవు. అప్పుడు విలియం ఆ ఆదివాసి ఇక్కడే చుట్టుపక్కల కేవ్స్ లో నివసిస్తూ ఉండొచ్చు అని చెబుతాడు. అది విన్న సారా వెంటనే ఆ కేవ్స్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అంటుంది. అయితే అందుకు విలియం ఒప్పుకోడు. ఎందుకంటే సారా లైఫ్ని డేంజర్లో పెట్టడం అతనికి ఇష్టం లేదు కాబట్టి. నేను రేపు ఇక్కడికి ఒంటరిగా వచ్చి ఆ ఆదివాసిని దూరం నుండి నా కెమెరాస్తో ఫొటోస్ తీస్తాను. ఆ ఫొటోస్ని మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను. ఆ ఆదివాసి గురించి అందరికీ చెబుతాను. ఆ ఆదివాసిని సిటీకి తీసుకొస్తాను అని చెప్పేసి చెబుతాడు. మరుసటి రోజు విలియం ఒక హెలికాప్టర్ ఎక్కి ఆ ఆదివాసిలు నివసించే కేవ్స్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ హెలికాప్టర్ నుండి కిందకి చూసినప్పుడు విలియంకి అసలు ఏమీ కనిపించదు. అలా ఆ హెలికాప్టర్ని ఒక ప్లేస్లో ల్యాండ్ చేస్తారు. ఆ హెలికాప్టర్ నుండి కిందకి దిగిన తర్వాత విలియం ఆ హెలికాప్టర్ని వెనక్కి పంపించేస్తాడు. ఎందుకంటే ఆ ఆదివాసుల్ని ఫొటోస్ తీయడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు కాబట్టి. అక్కడ విలియం ఆ ఆదివాసీల్ని వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ అతనికి ఆ ఫుట్ ప్రింట్స్ కనిపిస్తాయి. అలా వెతుకుతూ ఉన్నప్పుడు అతనికి ఒకచోట ఒక మంట మండడం కనిపిస్తుంది. ఆ మంట దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ మంటని ఆదివాసీలే పెట్టుంటారు అని చెప్పేసి దాన్ని ఫొటోస్ తీసుకుంటాడు. అలా తీసుకుంటూ ఉన్నప్పుడు అతనికి ఎదురుగా ఆ ఆదివాసి వచ్చి నిలబడతాడు. ఒక్కసారిగా ఆ ఆదివాసిని చూసి విలియం భయంతో కింద పడిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఇక విలియం తిరిగి ఇంటికి రాకపోవడంతో సారా అండ్ నోర్మన్ ఇద్దరు విలియంని ఆ ఆదివాసీలు ఎత్తికెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అతన్ని వెతకడానికి ఆ హిల్ ఏరియాకి వస్తారు. అక్కడ విలియంని చాలాసేపు వాళ్ళు వెతుకుతారు. అయితే విలియం వాళ్ళకి ఎక్కడా కనిపించాడు. కానీ సారాకి ఒకచోట విలియం కెమెరా కనిపిస్తుంది. ఆ కెమెరాను చూసి సారా చాలా భయపడుతుంది. ఎందుకంటే విలియం ఎప్పుడూ తన కెమెరాని తన దగ్గరే పెట్టుకుంటాడు. కెమెరా ఇలా పడిపోయింది అంటే వాళ్ళ ఫాదర్ ఖచ్చితంగా డేంజర్లో ఉన్నాడు అని చెప్పేసి సారాకి అర్థమవుతుంది. ఖచ్చితంగా విలియంని ఆ ఆదివాసి ఎత్తికెళ్ళిపోయింటాడు అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఇక నోర్మన్ సారాని కారులోనే కూర్చో అని చెప్పి తనతో పాటు తీసుకొచ్చిన ఒక గన్నం తీసుకుని ఆ ఆదివాసిని వెతకడానికి వెళ్ళిపోతాడు. ఇటువైపు కారులో సారా ఒంటరిగా ఉంటుంది కదా, ఆమె దగ్గరికి ఆ ఆదివాసి వచ్చి ఆమెపై చేయి వేస్తాడు. ఆదివాసిని చూడడంతో సారా గట్టిగా అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆమె గట్టిగా అరవడం ఇటువైపు దూరంగా ఆదివాసిని వెతుకుతున్న నోర్మన్కి కూడా ఆ వాయిస్ వినిపిస్తుంది. సారా డేంజర్లో ఉంది అని చెప్పేసి ఆ కారు దగ్గరికి పరిగెడతాడు. అంతలోపే ఆ ఆదివాసి సారాని ఎత్తుకుని తన కేవ్ దగ్గరికి వస్తాడు. ఆ ఆదివాసి ఆ కేవ్లో ఉన్న పెద్ద బండరాలను జరిపి లోపలికి ఎంటర్ అవుతాడు. అయితే ఆ కేవ్లో సారా వాళ్ళ నాన్న విలియం కూడా ఉంటాడు. ఇక ఆ ఆదివాసి సారాని కింద పెట్టి ఆ కేవ్కి ఉన్న ఎంట్రెన్స్కి ఆ పెద్ద రాయిని మళ్ళీ అడ్డు పెడతాడు. విలియం సారాని చూసి ఆశ్చర్యపడిపోతాడు.
సారా ఇక్కడికి వచ్చింది ఏంటి అని చెప్పేసి ఆమెని పేరుతో సారా అని పిలుస్తాడు. అప్పుడు సారాకి మెలకు వస్తుంది. సారా మెలకుని, నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను, నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంటే ఈ ఆదివాసి ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెబుతుంది. అప్పుడే ఆ ఆదివాసి కూడా వాళ్ళ దగ్గరకు వస్తాడు. ఆ ఆదివాసికి మాటలు రావు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అప్పుడు విలియం ఆ ఆదివాసికి కొన్ని సైగలతో సారా నా కూతురు అని చెప్పి అర్థమయ్యేలాగా చెబుతాడు. అప్పుడు ఆ ఆదివాసి సారాని కుక్కలాగా వాసన చూస్తూ ఉంటాడు. విలియం సారాతో, ఈ ఆదివాసికి నేను ఈగా అని పేరు పెట్టాను, అయితే ఈ ఆదివాసి ఎవరికి హాని తలపెట్టడు అని చెబుతాడు. అలా సారాని వాసన చూసిన తర్వాత ఆ ఆదివాసి వాళ్ళకి కొన్ని డెడ్ బాడీస్ని చూపిస్తాడు. ఆ డెడ్ బాడీస్ వాళ్ళ పూర్వీకులవి. వాళ్ళు కూడా ఇంతకుముందు ఇక్కడే నివసించేవాళ్ళు కాబట్టి తను కూడా ఈ కేవ్లోనే నివసిస్తున్నాను అని చెప్పేసి వాళ్ళకి చెబుతాడు. అలా వాళ్ళ పూర్వీకుల డెడ్ బాడీస్ని చూపించిన తర్వాత ఆ ఆదివాసి వాళ్ళకి తినడానికి మాంసం ఇస్తాడు. ఇటువైపు నోర్మన్ సారా కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ వెతుకుతూ చీకటి పడిపోతుంది. ఇటువైపు గుహలో ఆ ఆదివాసి వాళ్ళకి తినడానికి మాంసం ఇచ్చి ఒక చోట పడుకుంటాడు. ఇక సారా అండ్ విలియం కూడా ఆ కేవ్లో అతనికి కాస్త దూరంగా పడుకుంటారు. ఇక మరుసటి రోజు నోర్మన్ మళ్ళీ సారా కోసం వెతకడం మొదలు పెడతాడు. ఇటువైపు ఆ ఆదివాసి కూడా వాళ్ళకి ఫుడ్ తేవడానికి ఆ గుహ నుండి బయటకు వస్తాడు. ఆ ఆదివాసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత సారా వాళ్ళ డాడీకి షేవింగ్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఆ కేవ్లోకి ఆ ఆదివాసి కూడా వస్తాడు. సారా వాళ్ళ డాడీకి అలా షేవ్ చేయడం చూసి ఆదివాసి సర్ప్రైజ్ అయిపోతాడు. ఎందుకంటే ఇలా గడ్డానికి షేవ్ చేయడం ఆ ఆదివాసి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాడు కాబట్టి. అయితే అప్పుడు సారా ఆ ఆదివాసికి కూడా షేవ్ చేస్తుంది. అలా హెయిర్ మొత్తం షేవ్ చేసిన తర్వాత సారా అతనికి చూసుకోవడానికి మిర్రర్ కూడా ఇస్తుంది. ఆ మిర్రర్లో తన ప్రతిబింబాన్ని చూస్తూ ఆ ఆదివాసి భయపడిపోతాడు. అందులో ఎవరో ఉన్నారు అని చెప్పేసి అతను ఆ మిర్రర్లో ఉన్న ఆ ప్రతిబింబాన్ని భయపెట్టడానికి ట్రై చేస్తాడు. అయితే సారా అది నీ ప్రతిబింబం అని చెప్పేసి అతనికి అర్థమయ్యేలా చెబుతుంది. ఇక ఆ పని పూర్తయిపోయిన తర్వాత ఆ ఆదివాసి సారాకి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆమెని గట్టిగా వాటేసుకుంటాడు. ఇన్ని రోజులుండి అతనిలో దాగున్న ఆ కోరిక ఇప్పుడు తీర్చుకోవాలి అనుకుంటాడు. ఆ కేవలం ఆ ఆదివాసి సారాతో శారీరకంగా ఒక్కటవ్వాలి అనుకుంటాడు. అయితే సారా మాత్రం దాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. అప్పుడు సారా ఆ ఆదివాసితో, ఇక్కడ మా నాన్న ఉన్నాడు, మా నాన్న ముందు మనం ఇలాంటివన్నీ చేయకూడదు అని చెప్పేసి అర్థమయ్యేలాగా చెబుతుంది. అప్పుడు ఆ ఆదివాసి సారా వాళ్ళ నాన్నని కొట్టడానికి ట్రై చేస్తాడు. అయితే సారా అతన్ని ఆపి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి సైగలు చేస్తుందనమాట. అప్పుడు ఆ ఆదివాసి సారాను తీసుకుని బయటకు వస్తాడు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఆ ఆదివాసి సారా బట్టలు విప్పడానికి ట్రై చేస్తాడు. ఎలాగైనా సారాతో ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు. అదే టైంలో ఆ గుహ నుండి సారా వాళ్ళ ఫాదర్ విలియం బయటకు వస్తాడు. ఆ ఆదివాసి ఆ టైంలో విలియంను చూడడంతో అతనికి పీకల దాకా కోపం వచ్చేస్తుంది. ఫస్ట్ సారాని కిందకి తోసేస్తాడు. దాంతో ఆమె అన్కాన్షియస్ అయిపోతుంది. తర్వాత ఆ ఆదివాసి విలియంని చచ్చేలా కొట్టి సారాని మోసుకొని వెళ్ళిపోతాడు. ఆ ఆదివాసి సారాని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత నోర్మన్ విలియం దగ్గరికి వచ్చి అతనికి హెల్ప్ చేస్తాడు. విలియం ఆ ఆదివాసి సారాని ఎత్తుకెళ్ళిపోయాడు అని చెబుతాడు. దాంతో ఇక నోర్మన్ తన గన్ను తీసుకుని సారాని వెతకడానికి వెళ్తాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆ ఆదివాసి నార్మన్కి ఎదురుగా వస్తాడు. అప్పుడు నార్మన్ దగ్గర ఉన్న ఆ గన్నుని ఆ ఆదివాసి లాక్కుని ఒంటి చేత్తో విరగొట్టేస్తాడు. అప్పుడు నార్మన్ ఆ ఆదివాసిని చాలా దెబ్బలు కొడతాడు. అయితే ఆ దెబ్బల వల్ల ఆ ఆదివాసి పెద్దగా ఎఫెక్ట్ అవ్వడు. ఇక ఆదివాసి ఆ నార్మన్కి ఒక్కటిస్తాడు. దాంతో నార్మన్ దూరంగా పడిపోతాడు. దెబ్బకి వాళ్ళ అమ్మమ్మ గుర్తు వస్తుంది. అలా నార్మన్ని కుట్టిన తర్వాత ఆ ఆదివాసి సారా దగ్గరికి వెళ్తాడు. సారా ఒక పెద్ద బండ మీద అన్కాన్షియస్గా పడి ఉంటుంది. అలా ఆ ఆదివాసి సారా దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు నోర్మన్ పైకి లేచి ఒక పెద్ద రాయితో ఆ ఆదివాసిని కొడతాడు. దాంతో ఆ ఆదివాసికి దెబ్బ తగిలి కింద పడిపోతాడు. ఇక నోర్మన్ వెంటనే సారా దగ్గరికి వెళ్ళి వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇటువైపు విలియం రెడీగా ఆ కార్ని స్టార్ట్ చేసి పెట్టుంటాడు. ఆ ఆదివాసి కూడా ఆ కార్ని ఫాలో చేస్తాడు. అయితే వాళ్ళ ముగ్గురు అతని నుండి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతారు. అయితే ఆ ఆదివాసి ఎలాగైనా సారాని అసలు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి ఆ కార్ని ఫాలో చేస్తూ ఆ సిటీలోకి ఎంటర్ అవుతాడు. అలా ఆ ఆదివాసి సిటీకి చేరుకునేలోపే చీకటి పడిపోతుంది. అలా ఆ సిటీకి ఫస్ట్ టైం రావడంతో తన చుట్టుపక్కల ఉన్న వస్తువులని చూసి ఆశ్చర్యపడిపోతూ ఉంటాడు. అలా అతను ఒక బట్టల షాప్కి వెళ్తాడు. ఆ బట్టల షాప్లో డిస్ప్లేలో ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మని అమ్మాయి అనుకుని ఆ ఆదివాసి ఆ బొమ్మని పలకరిస్తూ ఉంటాడు. ఎంతసేపటికి ఆ బొమ్మ రిప్లై ఇవ్వకపోవడంతో అతని కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటువైపు సారా అండ్ విలియం ఇద్దరు ఇంకొక పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అయితే నార్మన్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే సారా తన డెసిషన్నే చేంజ్ చేసుకుంటుంది. ఎందుకంటే తనకి ఇప్పటికి కూడా ఆ ఇన్సిడెంట్ మైండ్లో అలా మెదులుతూ ఉంటుందన్నమాట. బయటికి వెళ్తే మళ్ళీ ఎక్కడ ఆ ఆదివాసి వచ్చి పట్టుకుంటాడో అని చెప్పేసి ఆమె భయపడుతూ ఉంటుంది.
అప్పుడు నోర్మన్, నువ్వు అంతగా అతని గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను బయటికి రాడు, ఎప్పుడూ ఆ కేవ్లోనే ఉంటాడు అని చెప్పి చెబుతాడు. ఇటువైపు ఆ ఆదివాసి ఒక చిన్న ఇంట్లోకి వస్తాడు. అతను 7 feet హైట్ ఉండడం వల్ల ఆ ఇల్లు అతనికి చాలా చిన్నదిగా కనిపిస్తుందన్నమాట. ఆ ఇంట్లో అతనికి లాక్ చేయబడిన డోర్స్ కనిపిస్తాయి. ఆ డోర్స్ ఓపెన్ చేయడం రాక అతను ఆ స్టిక్ తోనే ఆ డోర్స్ ని పగలగొట్టి బయటకు వచ్చేస్తాడు. అలా బయటకు వచ్చి ఒక హోటల్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఉండే మాంసాన్ని తింటాడు. అలాగే ఆ హోటల్లో ఉన్న కస్టమర్స్ అందరినీ ఆ ఆదివాసి భయపెడుతూ ఉంటాడు. అప్పుడు అందులో ఉన్న ఒక కస్టమర్ పోలీసులకు కూడా కాల్ చేస్తాడు. అలా ఆ హోటల్లో ఉన్న చాలా మంది లవర్స్ ని ఆ ఆదివాసి ఇబ్బంది పెడతాడు. అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి ఆ ఆదివాసి దగ్గరికి వచ్చి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి అతన్ని బెదిరించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఆ ఆదివాసి ఆ వ్యక్తిని ఒంటి చేత్తో ఒక పూల్లోకి పడేస్తాడు. మరోవైపు సారా, విలియం అండ్ నోర్మన్ ముగ్గురు పార్టీకి వచ్చుంటారు. అక్కడ నోర్మన్ పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. అయితే సారా మాత్రం శాడ్గా ఒక చోటే ఉంటుంది. అప్పుడు విలియం సారా దగ్గరకు వచ్చి, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, దాని గురించి వదిలి హ్యాపీగా నువ్వు కూడా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయి అంటాడు. అలా విలియం ఎంత నచ్చ చెప్పినా కూడా సారా మాత్రం ఇంకా శాడ్గానే ఉంటుంది. ఎందుకంటే సారా ఆ ఆదివాసీకి హెల్ప్ చేయాలి అనుకుంది, కానీ ఆ ఆదివాసి సారా జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు. దీన్ని తలుచుకుంటూ సారా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు పోలీసులు కూడా ఆ ఆదివాసిని వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఆ ఆదివాసి అలా తప్పించుకుని సారా ఉండే పార్టీ జరుగుతున్న ప్లేస్కి వస్తాడు. ఇక ఆదివాసి ఆ పార్టీలోకి ఎంటర్ అయిపోతాడు. అక్కడ ఉండి నోర్మన్ని బాగా కొడతాడు. తర్వాత ఆ ఆదివాసి చూపు సారాపై పడుతుంది. ఆ ఆదివాసి సారాని గుర్తుపట్టి ఆమెని ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలోనే పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళ గన్స్తో ఆ ఆదివాసిని షూట్ చేస్తారు. దాంతో ఆ ఆదివాసి చనిపోయి అక్కడే ఉండే పూల్లో పడిపోతాడు. అలా ఆ ఆదివాసి చనిపోవడం చూసి సారా, నోర్మన్ అండ్ విలియం ముగ్గురు చాలా శాడ్గా ఫీల్ అవుతారు. ఆ ఆదివాసి ఎవరికి హామ్ చేయలేదు, ఎవరిని చంపలేదు, కేవలం సారా యొక్క లవలో పడ్డాడు. ఎందుకంటే అతనికి ఎలాంటి ఎమోషన్స్ లేవు, నార్మల్ పీపుల్స్ లాగా మాట్లాడలేడు. ఒక హ్యూమన్ బీయింగ్ ఆపోజిట్ జెండర్ని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో ఆ ఆదివాసికి కూడా అలాంటి ఫీలింగ్సే కలిగాయి. ఆ సెక్సువల్ ఫీలింగ్స్నే అతను ప్రేమ అనుకున్నాడు. అలా సారా కోసం వచ్చి ఆ ఆదివాసి తన ప్రాణాలని కోల్పోయాడు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.